గుడ్ మార్నింగ్ నేను సరిత ప్రముఖ వార్తా పత్రికల్లోని హెడ్లైన్స్ చూద్దాము ముందుగా ఈనాడు మా హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి మరింత జరగాలంటే తేదేపాకు ఓటు వేయాలి ట్విట్టర్ లో చంద్రబాబు హైదరాబాద్ నగరం సర్వతోముఖాభివృద్ధికి పునాదులు వేసింది తెలుగుదేశం పార్టీ అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు మీ వల్లే ఐటిఐఆర్ పోయింది ఈ పాపం కేంద్రంలోని భాజపా ప్రభుత్వానిది కాదా ప్రధానిది రాజకీయ పర్యటనే ఆరేళ్లలో రెండు సార్లు హైదరాబాద్కు వచ్చారు ఎన్నికల ముందు ఎందుకు వచ్చారో ప్రజలకు తెలుసు టీకాల రాజధానిగా ఇప్పటికైనా గుర్తించారు సంతోషం లోక్సభను రద్దు చేస్తే మధ్యంతరానికి సిద్ధం ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా కార్యాచరణ ఇష్టాగోష్ఠి రోడ్ షోలో మంత్రి కేటీఆర్ తెరాస పతనానికి గ్రేటర్ ఎన్నికలేనాంది వరదలప్పుడు రాని అమిత్ షా ఇప్పుడు ఎలా వచ్చారు నగరాన్ని అభివృద్ధి చేసిన కాంగ్రెస్ ని గెలిపించాలి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ చలో ఢిల్లీ ర్యాలీ చేపట్టిన సందర్భంగా ఆదివారం ఢిల్లీ సమీప సింగా సరిహద్దు వద్ద రైతుల ఆందోళన షరతులుంటే చర్చలకు రాలేము బురాడీ మైదానం బహిరంగ జైలే ఢిల్లీ సరిహద్దులోనే ఆందోళన రైతుల స్పష్టీకరణ వదంతులు నమ్మొద్దు వాస్తవాలు చూడండి వ్యవసాయ చట్టాలు రైతులకు ఆయుధాలు మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ మహానగరం తీర్పు పులి పంజాకు మరో ప్రాణం బలి పత్తి ఏరుతుండగా బాలికపై దాడి కుటుంబ సభ్యుల కళ్ళెదుటే నోట ఖర్చుకొని లాక్కెళ్లిన పెద్ద పులి కుమరం భీం జిల్లాలో రెండో భయానక ఘటన పులిదాడిలో ప్రాణాలు కోల్పోయిన నిర్మల పగబెట్టిన విధి అమెరికాలో నారాయణపేట జిల్లా వాసుల మృతి దంపతులు కుమారుడిని బలిగొన్న రోడ్డు ప్రమాదం చికిత్స పొందుతున్న కుమార్తె కుమారుడు కుమార్తెతో నరసింహారెడ్డి లక్ష్మి మాతోనే విశ్వ ఐటీ హబ్ హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం భాజపా వల్లే సాధ్యం నీట మునగని నగరంగా తీర్చిదిద్దుతాం వరద నిధులపై సచివాలయానికి వస్తే కదా తెలిసేది మజ్లిస్ తో దోస్తీపై కేసీఆర్ పెదవి విప్పరే సీఎం చెబుతున్న విచ్ఛిన్నకర శక్తి ఓవైసీని రోహింగ్యాలు బంగ్లాదేశీయులను ఏరేయాలని రాసివ్వండి కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు హైదరాబాద్ కు కేంద్రం నిధులు ఇవ్వలేదని కేసీఆర్ అంటున్నారు ఎన్డీఆర్ఎఫ్ కింద రెండు విడతల్లో 500 కోట్లు ఇచ్చాం ఆయన తరచూ సచివాలయానికి వెళ్తే ఇలాంటివి తెలుస్తాయి హైదరాబాద్ లోని నామాలగుండు వద్ద రోడ్ షోలో జనంపైకి పూలు విసురుతున్న అమిత్ షా చిత్రంలో బండి సంజయ్ ఇప్పటివరకు ఈనాడు హెడ్లైన్స్ చూసాము ఇప్పుడు సాక్షి చూద్దాం ప్రజాస్పందన చూస్తుంటే మేయర్ పీఠం మాదే అమిత్ షా హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి ఐటీ హబ్ గా అభివృద్ధి చేస్తాం ఎంఐఎం తో చీకటి పొత్తులు ఎందుకు బహిరంగంగా పెట్టుకోవాలి నిజాం సంస్కృతి నుంచి విముక్తి కల్పిస్తాం నయా హైదరాబాద్ గా తీర్చిదిద్దుతాం వచ్చే అసెంబ్లీలోను మా సర్కారి వారాసిగుడలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పై అభిమానులు గులాబీ వర్షం మేము ఏ ఎన్నికలు చిన్నదిగా చూడం మేము హైదరాబాద్ కు సీఎం ను కొట్టడానికి రాలేదు మేము చేసింది చేయబోయేది చెప్పడానికి ఎన్నికల్లో పోరాడడానికి వచ్చాం ఓట్ల సీట్ల కోసం ఈ పోటీ కాదు మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకే ఏపీ మంత్రి పేర్ని నానిన్పై హత్యాయత్నం తాపీతో రెండుసార్లు పొడిచిన టీడీపీ కార్యకర్త త్రుటిలో తప్పించుకున్న మంత్రి అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి మృతులంతా నారాయణపేట జిల్లాకు చెందిన వారు పెద్ద చింతకుంటలో విషాద ఛాయలు పులి చంపేసింది పత్తి చేనులో యువతి పాడి చేసి చంపిన వైరం కుమరం భీం జిల్లా కొండపల్లిలో ఘటన 18 రోజుల్లో పులికి బలైన ఇద్దరు గిరిజనులు ఫైనల్ టచ్ బండి ఓ ఎంటర్టైనర్ ఎమ్మెల్సీ కవిత బీజేపీకి ఎంఐఎం తో ఒక పార్టీ మధు యాష్కి కాషాయ బహుబలాలు మా విజయం అడ్డుకోలేరు జనతా వర్సెస్ కల్వకుంట్ల గ్యారేజ్ బండి సంజయ్ స్థానికేతరులు వెళ్లిపోవాలి రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాముడి విల్లు ఎంఐఎం బీజేపీ మతపిచ్చి పార్టీలు హైదరాబాద్ ఈ పిచ్చోళ్ల చేతిలో రాయి కావద్దు అగ్గి పెట్టడం సులభం కానీ ఆర్పేదెవరు విషయం లేనప్పుడు విషయం నింపడమే పని సబ్జెక్ట్ లేకుండా మాట్లాడి మమ్మల్ని విలన్ గా చూపాలనే బీజేపీ ప్రయత్నం పోటీగడ్డలో ఎన్నికల రోడ్ షోలో పూలభానం ఎక్కుపెట్టిన మంత్రి కేటీఆర్ గ్రేటర్ పీఠం మాదే ఎంఐఎం తో పొత్తు లేదు హైదరాబాద్ పేరు మార్చేస్తే బంగారం వస్తుందా పేర్లు మార్చే వాళ్ళ పురోగతి చూపే వాళ్ళ ఎవరు కావాలో ప్రజలే ఆలోచించాలి గ్రేటర్ ఎన్నికల్లో హిందుత్వ ఎజెండాను చొప్పించే యత్నం ఎంఐఎం మాకు మిత్రపక్షం కాదు అసత్ సంజయ్ మరెవరైనా సరే మత కలహాలు సృష్టిస్తే ఊచలే మీడియాతో ఇష్టాగోష్ఠిలో కేటీఆర్ నాంపల్లిలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓట్ల కోసమే షోలు బీజేపీపై ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపాటు గ్రేటర్ వరదల్లో 100 మంది చనిపోతే రాని అమిత్ షా ఓట్ల కోసం వస్తారా ప్రధాని హైదరాబాద్ రాకపోతే కరోనా వ్యాక్సిన్ తయారీ ఆగిపోతుందా కేసీఆర్ పతనానికి ఎన్నికలేనాంది టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటివరకు సాక్షి హెడ్లైన్స్ చూసాము ఇప్పుడు ఆంధ్రజ్యోతి చూద్దాం పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే వాహన ఆర్సీ స్వాధీనం వచ్చే జనవరి నుంచి కొత్త నిబంధన కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నాలు
క్యూఆర్ కోడ్ తో ఒకే రకం పీయూసీ సర్టిఫికెట్. తల్లి చెల్లిని కడతేర్చిన క్రూరుడు అన్నంలో విషం కలిపి ఘాతుకం. స్పృహ కోల్పోయిన 8 గంటల తర్వాత చికిత్స పొందుతూ ఇద్దరి మృతి. పోలీసులకు సమాచారం ఇవ్వని ఆసుపత్రులు పోస్ట్ మార్టం తర్వాత హంతకుడికే మృతదేహాలు అప్పగించిన పోలీసులు. బంధువులు నిలదీయడంతో వెలుగులోకి బెట్టింగ్ అప్పులు తీర్చేందుకు దారుణం. దొడ్డు మనసు, సన్నాహాలు వద్దు, దొడ్డు ధాన్యమే వద్దు. కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితి ఇది. 19.90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు, అందులో సన్నాల వాటా 1/4. 19.59 లక్షల టన్నుల దొడ్డు ధాన్యం కొన్న వైన్ రాష్ట్రంలో సన్నధాన్యం దిగుబడే అధికం. గత్యంతరం లేక రైస్ మిల్లర్లకు విక్రయాలు, నష్టపోతున్నామంటున్న అన్నదాతలు. అమెరికాలో రోడ్డు ప్రమాదం, భార్య భర్త కుమారుడు అక్కడికక్కడే మృతి. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుమార్తె. స్వస్థలం నారాయణపేట జిల్లా పెద్ద చింతకుంటలో విషాదం. నవాబ్ పాల నుంచి విముక్తి కల్పిస్తాం. సికింద్రాబాద్ నామాలగొండలో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మాకు ఒక అవకాశం ఇవ్వండి, ఆధునిక హైదరాబాద్ ను నిర్మిస్తాం. మోదీ వల్లే నగరానికి అంతర్జాతీయ సంస్థలు, ఐటీ హక్కు, టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలే అడ్డంకి. ఎంఐఎం తో చీకటి పొత్తు ఎందుకు? ధైర్యంగా చెప్పొచ్చు కదా, నగరానికి వరద సాయం 500 కోట్లు ఇచ్చాం. సీఎం ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తే తెలుస్తుంది, మజ్లిస్ అక్రమణలతోనే వరదలు. మేము అధికారంలోకి వస్తే తొలగిస్తాం, అమిత్ షా. గ్రేటర్ ఎన్నికల తర్వాత కేసీఆర్ బతుకు బర్బాదే. టీఆర్ఎస్ నేతలు బిర్యానీ సెంటర్లు పెట్టుకోవాల్సిందే. అమిత్ షా వచ్చి బిర్యానీ తింటారు బండి సంజయ్. కుటుంబ రాజకీయాలపై తీవ్ర వ్యతిరేకత కిషన్ రెడ్డి. టీఆర్ఎస్ లో అంతర్యుద్ధం మొదలు. జైల కె లక్ష్మణ్, రేపు పోలింగ్, దూకుడుకు బీజేపీ ప్రచారం. 2వ డివిజన్ కు కోట్లకు పైగా పంపిణీ చేసిన ఒక పార్టీ, జోరందుకున్న డబ్బులు, మద్యం పంపిణీ. మరో ప్రాణం తీసిన పెద్ద పులి. చేనులో పత్తి తీస్తున్న బాలికపై దాడి. కుమరం భీం జిల్లా కొండపల్లిలో ఘటన. కాపాడేందుకు ప్రయత్నించిన ఫలితం దక్కలేదు. భయంతో వణికిపోతున్న సమీప గ్రామస్తులు. బీజేపీవి పగటి కలలే. టీఆర్ఎస్ సర్కార్ కూలటం, గ్రేటర్ లో కమలం గెలవటం కలే. మోదీ లోక్సభ మధ్యంతర ఎన్నికలకు వెళితే మాకేమీ అభ్యంతరం లేదు. ముస్లింలు ఆ పార్టీ శత్రువుల. మోదీ నవాబ్ షరీఫ్ తో బిర్యానీ తినలేదా? ఇక్కడ మతం నిప్పు అంటించి వెళ్తే తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యులెవరు? బల్దియాలో 2016 ఫలితాలే పునరావృతం. ఇది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ట్రైలర్ కాదు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కమలం టార్గెట్ మేమే. మజ్లిస్ జాతీయ పార్టీగా ఎదగకుండా చేసే వ్యూహం మా పునాదులను కదిలించలేరు. నగర వాతావరణాన్ని కలుషితం చేస్తున్న బీజేపీ చులకన చేయాలనే కబ్జాల ఆరోపణలు. టీఆర్ఎస్ తో ఒప్పందాలు అవసరం లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఒక్క సీటు రాదు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్, బీజేపీ బలాన్ని పెంచింది కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో ఉత్తమ్, ఆయన ఆ పార్టీకే బలి కాబోతున్నారు. మత విద్వేషాలకు ఆయనదే బాధ్యత. మజ్లిస్ తో బీజేపీ చీకటి ఒప్పందం. రేవంత్ రెడ్డి ఆరోపణలు. ఓట్ల కోసం హైదరాబాద్ వస్తారా? వరదల్లో 100 మంది చనిపోతే షా పరామర్శకు ఎందుకు రాలేదు? మోదీ వ్యాక్సిన్ డ్రామా. ఉత్తమ్, ఇప్పటి వరకు ఆంధ్రజ్యోతి చూసాము, ఇప్పుడు నమస్తే తెలంగాణ చూద్దాం. ఢిల్లీ శివారులోని సింగా వద్ద రైతుల ఆందోళన, రాజధానిని దిగ్బంధిస్తాం. ఢిల్లీలోకి ప్రవేశించే 5 ప్రధాన మార్గాలను మూసివేస్తాం, కేంద్రానికి రైతుల హెచ్చరిక. చర్చలకు పిలుస్తూ షరతులు విధిస్తారా? ఇది ముమ్మాటికి మమ్మల్ని అవమానించడమే. అమిత్ షా వైఖరిపై అన్నదాతల మండిపాటు. సింగా ట్రిక్ నుంచే ఉధృతంగా నిరసనలు. సరూర్ నగర్ డివిజన్ అంబేద్కర్ నగర్ లో డబ్బులు పంచుతూ పట్టుబడ్డ స్థానిక బీజేపీ అభ్యర్థి ఆకుల అంజన్, అతని అనుచరులు. దాడులకు దిగిన బీజేపీ నేతలు. పలుచోట్ల టీఆర్ఎస్ శ్రేణులపై దౌర్జన్యం. రియాలిటీ, టీఎస్బీ పాస్ కావాలా, కర్ఫ్యూ పాస్ కావాలా? శాంతి భద్రతలు దెబ్బతింటే ఆస్తుల విలువ ఖతమే. 6 ఏళ్లు శ్రమపడి కట్టిన అద్దాల మేడ ఒక్క రాయి తాకిన నేల మట్టమే. జమీరాత్ బజార్ లో ఆదివారం కేటీఆర్ రోడ్ షోకు హాజరైన ప్రజలు అభివాదం చేస్తున్న మంత్రి కేటీఆర్. నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ. హైదరాబాద్ కు శస్త్రచికిత్స, కఠిన నిర్ణయాలతో కొత్త చట్టం. నాలా ఆక్రమణలు తొలగించాల్సి వస్తే బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. కర్ఫ్యూను తట్టి లేపొద్దు. 37 ఏళ్లలో మత ఘర్షణలతో సిటీ అల్లకల్లోలం. 2703 కల్లోహాల్లో 554 మంది అమాయకులు బలి. ఉగ్రవాద దాడులతో అనేక సార్లు నగరం రక్తసిక్తం. తెలంగాణ ఏర్పడ్డ 6 ఏళ్లలో ప్రశాంతంగా నగరం సేఫెస్ట్ సిటీగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు. పచ్చటి నగరంలో చిచ్చు మళ్లీ ఉన్మాదుల కుట్ర. 1990 ఈ ఒక్క ఏడాది 450 ఘటనలు, 208 మరణాలు, 470 మందికి గాయాలు. ఇప్పటి వరకు నమస్తే తెలంగాణ చూసాము, ఇప్పుడు వెలుగు చూద్దాం. బీజేపీని గెలిపిస్తే నయా హైదరాబాద్. కుటుంబ పాలన, నవాబీ కల్చర్ దూరం చేస్తాం. లాండ్ ఆర్డర్ సమస్యలంటూ కేసీఆర్ తప్పుడు ప్రచారం, అమిత్ షా. సప్పుడు బంద్, గ్రేటర్ లో ముగిసిన ప్రచారం, రేపే పోలింగ్. 150 వార్డులు,
9101 పోలింగ్ సెంటర్లు బరిలో ఉన్న క్యాండిడేట్లు 1122 తొలిసారిగా ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం ఉన్న సెంటర్లు 150 ఎల్ఆర్ఎస్ స్పీడ్ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలపైనే 2000 కోట్లకు పైగా భారం వీరివే సుమారు 3 లక్షల అప్లికేషన్లు మూల్యం చెల్లించక తప్పదు నారగోని ప్రవీణ్ కుమార్ కన్వీనర్ తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ మార్కెట్ విలువను బట్టి ఒక్కొక్కరిపై 50,000 నుంచి 2 లక్షల వరకు ఛార్జీలు డిసెంబర్ 1 తర్వాత అప్లికేషన్ల పరిశీలన వేగవంతం 2 నెలల్లో ఛార్జీలు మొత్తం వసూలు చేయాలని ప్రణాళిక పంచుడు షురు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్న క్యాండిడేట్లు పలు చోట్ల టిఆర్ఎస్ నేతలను పట్టుకున్న డీజేపీ కార్యకర్తలు ఒక్కో డివిజన్లో రూపాయలు కోట్లు పంపిణీ పంచుతున్న దానిలో దొరుకుతున్నది నామకే వాస్తేనే లిక్కర్ సీసాలకు లెక్కే లేదు మైలాదేవిపల్లిలో ఓ ఇంట్లో డబ్బులు పంచుతున్న టిఆర్ఎస్ లోకల్ లీడర్ పత్తి ఏరుతుండగా పెద్ద పులి దాడి ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి మరోసారి పంజా విసిరింది పెంచకల్పేట రేంజ్లోని కొండపల్లిలో పత్తి ఏరుతున్న యువతిపై దాడి చేసింది దీంతో ఆమె మృతి చెందింది అమెరికాలో యాక్సిడెంట్ మనోళ్ళు ముగ్గురు మృతి అమెరికాలోని టెక్సాస్ సిటీకి దగ్గరలో జరిగిన యాక్సిడెంట్లో నారాయణపేట జిల్లా మరికల్ మండలం పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన ముగ్గురు చనిపోయారు ఇప్పుడు వెలుగు హెడ్లైన్స్ చూసాము ఇప్పటి వరకు ఇప్పుడు విజన్ ఆంధ్ర చూద్దాం రైతుల ప్రతి సమస్య డిమాండ్ పై చర్చలకు సిద్ధం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భాగ్యనగరం అంటే కేటీఆర్ కు కోపం తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీ సర్కార్ కాంగ్రెస్ కి ఓటేస్తే టీఆర్ఎస్ కి వేసినట్లే టీఆర్ఎస్ కి ఓటేస్తే ఎంఐఎం కి వేసినట్లే మీడియాతో సమావేశంలో బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర కోవిడ్ నిర్వహణలో మహాసర్కార్ విఫలం ఫడ్నవీస్ హైదరాబాద్ లో మళ్లీ టీఆర్ఎస్ అధికారం గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకొని చూపిస్తాం కాంగ్రెస్ బీజేపీలతో పాటు ఎంఐఎం పైన మా పోరాటం హైదరాబాద్ అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడి హైదరాబాద్ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి మత విద్వేషాలతో లబ్ధి పొందాలని చూస్తున్న బీజేపీ హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం పైసా ఇవ్వలేదు హైదరాబాద్ లో విద్యుత్ మంచినీటి రోడ్ల సమస్యలు తీర్చాం వైబ్రెంట్ హైదరాబాద్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్